ఎందుకంటే పర్పచులైజ్ చేస్తే 20-25 సంవత్సరాల దాకా మనము కంటిన్యూస్ గా మనం అసలు అంటే ప్రిన్సిపల్ ని సేవ్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే దాంతో కార్యక్రమాలు చేసేది ఒక ముఖ్య అంశం. ఇవన్నీ చేయాలంటే కొన్ని సంస్కరణలు తీసుకోవాలి. అందులో ఎన్నికలు ఎన్నికలు వచ్చినప్పుడు చిన్న టౌన్స్ పెద్ద టౌన్స్ ఇది ఒక మీడియం టు బిగ్ రేంజ్ అంటే చిన్న టౌన్ లో 30-40 మంది ఒక ప్యానెల్ లో ఉన్నప్పుడు వారికి రెండు ప్యానెల్ లో కూడా నచ్చిన వారు ఉండొచ్చు. ఒక ప్రెషర్ అంటూ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ప్రెషర్ అయితే ఫీల్ అవుతే అవి అవార్డ్ చేయాలనేటప్పటికి కొన్ని సంస్కరణ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం నేర్చుకున్న పాఠాలతో సంస్కరణలు తేగలిగినప్పుడే నిజమైన నాయకత్వం కనపడుతుంది. ఇటువంటి ఇటువంటి తీసుకోవాలంటే మనకు ఒక ఇంక్లూజివ్ నేచర్ ఉండాలి. మన టీం క్యాంపెయిన్ మీరు ఎక్కడ చూసినా టీం ఇంక్లూజివ్ అని ఉంటుంది. ఇంక్లూజివ్ అంటే ఆ గెలిచిన వ్యక్తి మనోభావాలు అతనికి ఉన్న వ్యక్తిత్వము ఆ టీం మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా అతను జరిగిందే చేయకుండా ఏకతాటిపై నడిపించాలి. కానీ నిర్ణయాలు ఒకే దాంట్లో తీసుకోకూడదు. ప్రతి అధికారి ప్రతినిధి అందరూ అధ్యక్షులతో వేరు కాదు. అధ్యక్షుడు స్థానం ప్రత్యేకంగా వేరు కాదు. అందరూ నిర్ణయం తీసుకోలేదానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు యునానిమస్ గా రావాల్సిన అవసరం లేదండి. చాలా సంఘాలు ఇక్కడ పనిచేస్తున్న మిత్రులు ఉన్నారు. రకరకాల సంఘాల్లో రకరకాల పొజిషన్స్ లో ఉన్న వారు ఉన్నారు. మీకు అంతా స్వీయ అనుభవం ఉంటుంది. మనమంతా ఏకతాటిపై నిర్ణయం తీసుకుంటానే సంఘం చేస్తున్నారు కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దల సూచనలు తీసుకోవాలి. అవసరమైతే ఎదురు తిరగాలి. వాళ్ళని ప్రశ్నించాలి. మన సహచరులతో ఒకవేళ ఒక భావం మనతో సమీపంగా లేకపోతే వాళ్ళలో ఆలోచన మనం చేసేదానికి సహకరించకపోతే వారితో చర్చించాలి, వాదించాలి. అవసరమైతే వాళ్ళ డిసెంట్ కూడా తెలియజేయాలి. డిసెంట్ తెలియజేసిన తర్వాత సింపుల్ మెజారిటీ కూడా ఒక అవసరమైన సంస్కరణ తేవాలనే దానికి ఆ ఇంక్లూజివ్ అని పెట్టి ఆ ఇంక్లూజివ్ అంటే నాకు నా మీద నమ్మకం ఉన్నా, నా ఆలోచన మీద నమ్మకం ఉన్నా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూని స్వీకరించలేని పరిస్థితిలో ఉంటే ఒక నాయకుడు అవ్వలేదు. ఆ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం స్వీకరించాలి, చర్చించాలి, ఒప్పించాలి. అవసరమైన డెమోక్రటిక్ ప్రజల్లో ఆ సంస్కరణ తీసుకురావాలి. ఆ సంస్కరణ తీసుకురావడానికి నాకు యూనిక్ సిచ్యువేషన్ అంటే ఈ 17 ఏళ్ల దాంట్లో ఈ ప్రయాణంలో నేను మంచి చెడ్డ అన్ని చూశాను. సంఘం కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడినప్పుడు చూసినవి, సంఘంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినాయి, లేకపోతే మన పరికరాలయ్యి ప్రజలతో మాట్లాడినప్పుడు మనం తెలుసుకున్నవి. పెద్దలతో పనిచేశాను, యువకులతో పనిచేశాను, చాలా మంది సహచరులతో పనిచేశాను, నాకు వృత్తిపరంగా ఉన్న యువకులతో పనిచేశాను. సో అందరితోనూ ఒక వాయిస్ గా మాట్లాడే శక్తి ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, అర్థం చేసుకునే శక్తి ఉంది. కాబట్టే నా మిత్ర బృందం నాతో పనిచేసిన వారు కూడా ఈ ప్యానెల్ అంతా కూడా ఈ 15 సంవత్సరాల ప్రయాణం చేశారు. కాబట్టి మాకు ఖచ్చితంగా మేమంతా ఒక సహచర్యంతో సహృద్భావ వాతావరణంతో సనస్త ఔత్మీయత్యాన్ని దాన్ని పెంచడానికి ఖచ్చితంగా నిమగ్నమై ఉన్నామని మాత్రం నేను తెలియజేయాలి. ఇప్పుడు కోవిడ్ లో వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన మారింది, సంఘాల మీద అభిప్రాయాలు మారినాయి. సంఘంలో నాయకత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలు అవగాహన పెంచుకున్నారు. అక్కడ వచ్చినప్పుడు మనము క్రియాశీలకంగా సంస్థ దినదిన ప్రగతిమానం చెందేటట్టు మనం కార్యక్రమాలు చేయకపోతే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఆ ప్రశ్నించడానికి మనం ఎదుర్కొని ఆ టీమ్ కి ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ అది ఉండటానికి ముఖ్య కారణము ఫస్ట్ ఎంపతి అండి. ఎంపతి ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎంపతి అంటే దాని మీద ఒక వ్యక్తిగతం ప్రేమ ఉండాలి, వ్యవస్థ మీద లాయల్టీతో పాటు అది ఉండాలి. అది ఉండాలంటే ఈ ప్రయాణంలో 15 ఏళ్లు ఒక సంస్థ సేవలో అంకితమైన ప్రతి వ్యక్తి అతని జీవితంలో అది భాగమవుతూ తీరుతుంది. భార్య, పిల్లలు, ఆర్థిక వ్యవహారాలు, మనకున్న మిగతా సామాజిక అవసరాలు పక్కన పెట్టి కూడా ఒక సంస్థ కట్టుకుంటే 17 ఏళ్లు. మీరు మాలో అందరికీ కొంతమంది 4 ఏళ్ల, కొంతమంది 6 ఏళ్ల కమిట్మెంట్ వస్తాయి. సో సుమారుగా మా జీవితాల్లో 25 సంవత్సరాలు సంస్థకి అంకితం చేసే ప్యానెల్ అవ్వకూడదు. 25 సంవత్సరాలు అంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ సంస్థ మీద ప్రేమ గౌరవం ఉండి మనం నడిపించకపోతే చేయగలిగే పనే కాదు. ఆ కమిట్మెంట్ అనేది చాలా అవసరం. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడే ఆ మన జీవితంలో అది ఒక భాగం అయినప్పుడే ఆ సంస్థ గురించి మనం ఆలోచనిస్తాము. ఆ సంస్థ ఒకవేళ మనం మనకి మనని మనం ప్రశ్నించుకునే ధైర్యము, లేకపోతే మనతో పనిచేసే కార్యవర్గాన్ని మనం కలుపుకుని తీసుకెళ్లే ధైర్యము, ఆ కమిట్మెంట్ వచ్చింది. ఓన్లీ ఆ టైము, ఆ ఎనర్జీ అది మనం పెట్టడం, ఇది ఒక ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్ గా అనుకున్నప్పుడే జరుగుతుంది. ఆ నమ్మకం మన మొత్తం ఇక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులందరికీ ఉంది. కొలంబస్ నగరంలో నగరాల్లో తిరిగినప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ ప్రయత్నం, ఇక్కడ లోకల్ అవసరాలు తెలియజేసుకోవడం. ఈ కార్యదర్శులు ఓన్లీ సెంట్రలైజ్డ్ ఆటోమేషన్, సెంట్రలైజ్డ్ గా మనం తీసుకునే నిర్ణయాలతో కొంతమంది ప్రజల్లో కొన్ని మంది స్థానాల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు మేమంతా ఈ ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు ప్రజలు బాగానే విని ఆ కరెక్షన్ అక్కడ చేసి మళ్లీ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ లో ఆ రీజియన్ వారీగా
ప్రాంతీయ ప్రతినిధులతో చర్చించి కార్యక్రమాన్ని చేసే ఒక ఇది ఉంది. దానికి మీ సలహాలు సూచనలు మేము తీసుకుంటాము. మీరు అడిగిన ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్తాము. మీకు ఏమన్నా మీ భావజాలు మీకు అర్థమైన దానికి మేము చెప్పగలిగిన సమాధానం కూడా చెప్తాము, లేకపోతే ఆలోచించి తిరిగి వస్తామని మాట్లాడుతాము. మీరంతా కూడా మా ఈ ప్రయత్నాన్ని నమ్మి మీ మా ప్రయత్నంలో లోపం ఉండదు, మీ సంస్థకు ప్రేమగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్న కారణాన మీరంతా దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మా ప్యానల్ సభ్యులందరినీ ఏకతారిపై మీరు గెలిపించాలని మా ప్యానల్ సభ్యులకి ఓటు వేయాలని చెప్పి మా ఒక కోరిక మీరంతా మన్నిస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానంలోని దీర్ఘకాలికంగా సంస్థలు చేసి ప్రస్తుతం కార్యదర్శిగా కార్యక్రమం నిర్వహిస్తున్న మా రవి పొట్టూరి గారు కొలంబస్ ఒహయో అని ఒహయో ఎప్పుడొచ్చినా ఆకాశం గుర్తొస్తుందండి. సో అవధుల్లేని ఆకాశం రైట్ బ్రదర్స్ మన మానవాళికి ఇచ్చిన ఒక గొప్ప కానుక ఏవియేషన్ అనేది. సో అంతటి గొప్ప రాష్ట్రం ఉండాలి మీరు, మీ అందరికీ మాకింత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు పొట్లూరు రవి, నేను ఇప్పుడు తానా సంస్థ కార్యదర్శిగా ఉన్నాను. 2005 నుంచి తానా సంస్థ అనుబంధం ఉంది. 2005 నుంచి 2007 కాన్ఫరెన్స్ లో పనిచేశాను. 2013 నాకు రీజనల్ కోఆర్డినేటర్ ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత జాయింట్ సెక్రటరీగా, ట్రెజరర్గా, సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఫిల్డెన్ఫెల కాన్ఫరెన్స్ జరగలేదు కోవిడ్ వల్ల, డిసిషన్ తీసుకోలేదు. కాన్ఫరెన్స్ ఉంటే నేను కోఆర్డినేటర్గా ఉండేవాడిని. ఇది నా గురించి నేను చేసుకున్న పరిచయం. అలాగే సంస్థలో దాదాపుగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో కార్యనిర్వహణ వర్గంలో అన్ని బాధ్యతలు నిర్వహించి ఈరోజు బోర్డులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బోర్డు సభ్యుల్లో ఒకటిగా ఎలక్ట్ అవడానికి మేము ఎందుకు వచ్చాము. ఇందాక కొడాలి గారు చెప్పినట్లు కొన్ని 10 సంవత్సరాల అనుభవం, 100 గంటల సర్వీస్, అలాగే కొన్ని అందరినీ కలిపితే కొన్ని లక్షల డాలర్ల డొనేషన్లు, మా ఆర్థిక పరిస్థితులు పరిధులు దాటి సంస్థకి పాటుపడ్డాము. సో ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు, వారందరికీ మేమందరం సుపరిచితులమే. మీరందరూ ఈరోజు ఇంత గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చి ఇంత బాగా మమ్మల్ని అందరినీ ఆదరించడానికి కోవిడ్ టైంలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎస్పెషల్లీ ఏ ఎలక్షన్లైనా కావాల్సింది హార్మోనీ అండి, సామరస్యం కావాలి. అలాగే సామరస్యంతో పాటు ఇందాక నరేన్ గారు చెప్పినట్టు ఎంపతి కూడా ఉంటారు. సంస్థ అంటే అనుబంధము, అభిమానము. ఎవరైనా ఏదన్నా సంస్థ గురించి ఎవరైనా అవసరాలకైనా కానీ, లేకపోతే సంస్థ ద్వారా మనమేం చేయగలమనే కానీ ఒక ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ కలవాళ్ళం మేము. మీ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మీ ఆదరణ మాకు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. ఇప్పుడు భక్త బల్లా గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైం ఈ ఒహయో నగరానికి తానా తరపున ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒహయో కొత్త నగరం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది మిత్రులు నాకు ఇంతకుముందు తెలియకుండానే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చాలా మంది మాకు సహకరించారని తెలిసింది. చాలా ధన్యవాదములండి. అలాగే ఇంతకుముందు నేనేంటంటే నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీకు తెలుసు కదా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దీంట్లో ఒకటే నాకు తెలిసింది, సహాయం చేయడం, హెల్పింగ్ అన్నమాట. హెల్పింగ్ అంటే నేను